ఒకసారి సుప్రసిద్ధ హాస్య రచయితలైన మునిమాణిక్యం నరసింహారావు గారు మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు బందర్లో ఒక హోటల్లో కూర్చుని బాతాఖానీ కొడుతున్నారు పక్కనే కూర్చుని కాఫీ తాగుతున్న కొంతమంది విద్యార్థులు అప్పుడు వస్తున్న రచనలపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానిస్తూ మధ్య మధ్య బూతులు కూడా యథేచ్ఛగా వాడుతున్నారు ఆ మాటలు విన్న మునిమాణిక్యం వారు అడ్డమైన వెధవలందరినీ హోటల్లోకి రానివ్వద్దని ప్రొప్రైటర్కి చెప్పాలండి అన్నారు కోపాన్ని అణుచుకుంటూ దానికి మొక్కపాటివారు ఆ పని మాత్రం చేయకండే అలా రాణిస్తున్నాడు కాబట్టే మనము రాగలిగాం అన్నారడు తేలిగ్గా నవ్వేస్తూ